ఇది వాటర్ బ్యాంక్ తో సమానం. ఇదంతా కూడా ఇది 150 గజాల నుంచి 500 గజాలు ఉన్న స్థలాలు దీన్ని తయారు చేసుకునే విధానం. ఇది సాధారణంగా నగరాల్లో ఉన్నాయన్ని కూడా 150 గజాల నుంచి 500 గజాలు, అంతకు మించి ఇల్లు లేవు వాళ్ళ. అంటే ఇది సుమారుగా అందరికీ ఇది వర్తిస్తుంది. ఇది దీని పొడవచ్చి 6 అడుగులు, ఇది వచ్చేసి 4 అడుగులు, ఈ లోతు వచ్చేసి 6 అడుగులు. ఇంత గుంట తీసి దీంట్లో ఈ విధంగా రాళ్లు వేసుకోవాలి. ఇక్కడ ఉందో చూసారు కదా మీరు, గుంట తీసిన తర్వాత ఎక్కడా కూడా 4 వైపులా కింద భాగంలో సిమెంట్ గాని ఇటుకతో కడతం గాని చేయకూడదు. ఇలా చేయకుండా ఈ రాళ్లతో నింపాలి. దీంట్లో మీరు చూసారు కదా, ఇది 80 mm 100 mm కూడా ఉన్నాయి. దీంట్లో మనం 60 mm ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు పెద్ద రాళ్లు కూడా తీసుకొస్తారు. ఎప్పుడైనా సరే గుంట తీసిన తర్వాత అవన్నీ గ్రేడింగ్ చేసేసి మొదటిసారిగా వేసే రాళ్ళు పెద్ద రాళ్లు వేయాలి. తర్వాత దానికన్నా చిన్న లేరు, ఇంకా చిన్న లేరు. ఇలా స్టేజ్ వైజ్ గా వేసుకుంటే మనం రావాలి. ఇలా మనం ఎంత 8 అడుగులు గుంట తీసినప్పుడు 4 అడుగులు ఇలా మార్చుకుంటూ రావాలి. పైన 2 అడుగులు వచ్చేసి ఈ సైజు రాళ్ళు వేయాలి. దీన్ని 40 mm అంటారు. ఇది కూడా గ్రేడింగ్ చేసి 2 అడుగులు, అంటే మొదటిది 4 అడుగులు, రెండోది 2 అడుగులు, అంటే 6 అడుగులు నింపేశాము. పైన ఒక 2 అంగుళాలు మందం. దీన్ని బేబీ చిప్స్ అంటారు. చిన్నగా ఉంది చూసారా, బేబీ చిప్స్. ఇది 2 అంగుళాలు వేసి ఈ పై భాగం అంతా కూడా ఖాళీగానే ఉంచాలి. మన ఇంటి పై భాగంలో ఇక్కడ చూసారా, పైపు నుంచి వచ్చే కనెక్షన్ ఇక్కడ మనం జాయింట్ చేసేయాలి. ఇక్కడ చూసారా లోపల, ఇది అనమాట ఇంటి మీద పడ్డ నీళ్ళని. దీని ద్వారా నీళ్ళు ఎప్పుడు కూడా భూమిలో నేరుగా ఇలా దిగవు, నీరు ఎప్పుడు కూడా ఇలా ప్రవహిస్తుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ మట్టి పొరల్లోకి నీళ్లు ఇలా వెళ్తాయి అనమాట. ఈ విధంగా వెళ్తాయి, ఇట్లా వెళ్తాయి. ఇలా 500 గజాల వరకు ఇట్లా వెళ్తాయి. ఇటు 500 గజాలు, అటు 500 గజాలు, అన్ని వైపుల 4 మూలల 500 గజాల వరకు దీని ప్రభావం ఉంటుంది. మనం ఇలా చేసుకుంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఎండిపోయిన బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి దీనివల్ల. దీన్ని మెయింటైన్ చేయటం ఎట్లా? దీని యాజమాన్య పద్ధతులు ఏంటంటే, పైన దుమ్ము అనేది ప్రతి ఇంటి మీద ఉంటుంది. మన వాహనాలు ఎక్కువైపోయినాయి కాబట్టి చాలా డస్ట్ పార్టికల్స్ అంటే మన కంటికి కనిపించవు, అతి చిన్నవి కూడా. మనం 2 రోజులు కారు తీయకపోతే కారు మీద చాలా దుమ్ము ఉంటుంది. అలాగే ఇంటి పై భాగంలో దుమ్ము జమ అవుతుంది. ఇది వర్షం పడినప్పుడు నీటి ద్వారా ఇది వచ్చేసి ఈ పైన టాప్ లేయర్ మీద అది ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది. ఒక 4-5 సంవత్సరాల తర్వాత నీటిని అరెస్ట్ చేసే గుణం ఉంది ఇంట్లో. ఆ నీటికి దారి అవ్వదు. అప్పుడు నీరు ఏమవుతుంది, ఇలా పొంగి ఇలా బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా దీన్ని ఆ పైన ఒక 2 అంగుళాలు దీనికన్నా వాగు ఇసుక వేసుకోవటం ఒక పద్ధతి. వేసుకుని ప్రతి సంవత్సరం వేసవి కాలం కానీ ముందు ఈ పై లేయర్ని తీసి కడిగి వాష్ చేసుకుని వేసుకోవటం మంచి పద్ధతి. రెండోది, దీని మీద కాయర్ బోర్డ్ అని ఉంటుంది మనకి, మ్యాట్, కొబ్బరి పిచ్చుతో తయారు చేసే మ్యాట్. అది శుభ్రంగా దీని మీద మనం పరిస్తే ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని, ధూళి కణాలు అన్ని వచ్చి దాని మీద పడుతుంది. దీన్ని వర్షం అయినాక తీసి వాష్ చేసి వేసుకోవటం వల్ల ఇది మనకి 100 సంవత్సరాలు ఉన్నా సరే చెడిపోదు. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం దీన్ని మెయింటైన్ చేస్తే మన భవిష్యత్ తరాలకి నీళ్ళని మనం పదిలంగా దాచిన వాళ్ళు అవుతాం. ఇది ఒక వాటర్ బ్యాంక్ తో సమానం. చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఇది కట్టుకోవటం వల్ల ఇంటి బిల్డింగ్లకు కానీ లేకపోతే పునాదులకు కానీ నష్టం వస్తుందని. ఇది అలా రాదు. నీరు అనేది అక్కడ ఉండదు. నీరు ప్రవహిస్తా లోపలికి, ఎక్కడైతే మనం నేల పొరల్లోకి ఇంకిస్తున్నామో ఈ నేల పొరలన్నీ ఖాళీ అయిపోయినాయి. 40 అడుగులు మన పరిధి, భూమి ఉపరితలం నుంచి 40 అడుగుల్లో మనం ఉన్న నీళ్ళని తీసుకోవాలి. అలాంటిది మనం వాళ్ళ లోపలికి 500 మీటర్ల వరకు లోపలికి వెళ్ళిపోయాము. దీనివల్ల భూమి ఖాళీ అయిపోయింది చాలా మటుకు. ఈ నేల పొరలోకి నీరు ఇంకుద్ది. దీనివల్ల మనం భయపడాల్సింది, ఇంటి నిర్మాణానికి ఏదో అవుద్దనే అపోహలు లేవు. గత 20 సంవత్సరాల్లో 2000 ఇంకుడుగుంటలు నేను నిర్మాణం చేశాను నగరంలో. ఈ ఎక్కడా కూడా బిల్డింగ్ కూలిపోవటం కానీ లేకపోతే వాళ్ళకి నష్టం వచ్చింది కానీ దాఖలాలు లేవు. నీరు అనేది అక్కడ ఉండదు. 500 గజాలు పరిధిలో దీని ప్రవాహంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వాళ్లతో కూడా చేయించడం వల్ల, పక్క వాళ్లతో కూడా చేయించడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఈ కట్టుకుంటున్నప్పుడు నిర్మాణంలో ఒక 2-4 వేల రూపాయలు ఖర్చు కూడా తగ్గుతాయి. అందరూ సామూహికంగా గుంట తీసుకొని ఈ రాళ్లు ఖరీదు చేసినప్పుడు ఖర్చు కూడా మనకి తగ్గుద్ది అన్నమాట.
మనం అందరం బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి మనందరికి. డైలీ మనం డ్రా చేస్తా ఉండే పనే పెట్టుకున్నాము. చేసుకుంటే అప్పుడే వద్ద అకౌంట్ ఖాళీ అయిపోతుంది. అలా కాకుండా డిపాజిట్ చేయటం అనేది మనం నేర్చుకోవాలి. డిపాజిట్ అనేది మనం వాటర్ డిపాజిట్ చేయట్లా ఎంతసేపు డ్రా చేస్తున్నాం. ఆ డ్రా చేయటం వల్ల ఏమవుతుందంటే నీరు అనేది మనకు అంత ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు పక్కనున్న రాష్ట్రాలు చూసుకుంటే తమిళనాడు మహారాష్ట్రంలో రెండు విచిత్రమైన పరిస్థితులు. ఒక చోటేమో నీళ్లు ఎక్కువైపోయి ఆఫీసులు రావద్దు అంటున్నారు, రోడ్లు మునిగిపోయినాయి మహారాష్ట్రలో. తమిళనాడులో నీళ్లు లేక ఆఫీసులు రావద్దు అంటున్నారు. చూడండి విచిత్రమైన పరిస్థితులు రెండు ఉన్నాయి, అతివృష్టి అనావృష్టి. ఆ సమతుల్యత దెబ్బతీసాం మనం. హైదరాబాద్ నగరం కూడా మనం ఈ జాగ్రత్తలు పడకపోతే ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆ పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ 600 రూపాయలు ఉన్న ట్యాంకర్ ని 20,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇది మనకి భారతదేశంలో ఒక చదరపు మీటర్లు అంటే ఇటు 3 అడుగులు ఇటు 3 అడుగులు చదరపు మీటర్ అంటారు. ఈ 3 అడుగులు చదరపు మీటర్లో మనకి 800 లీటర్లు నికరంగా వర్షం వస్తుంది భారతదేశంలో. కానీ మనం 64 లీటర్లు మనం వాడుకుంటున్నాం. కారణం ఏంటంటే ఈజ్ అండ్ త్రో కల్చర్ వల్ల భూభాగాన్ని ఖాళీ మైదానాల్లో అంతా కూడా మనం అలా నింపి పెడతాం వల్ల ప్లాస్టిక్ కవర్లతో నీళ్లు ఇంకట్లేదు. నీరు అనేది ఆకాశం నుంచి వచ్చే నీరు అక్కడే ఇంకాలి, నీరు పరిగెత్తకూడదు. ప్లాస్టిక్ కవర్లు అలా 3 అంగుళాలు పెరిగిపోయింది బయట, దీనివల్ల నీరు ఇంకట్లేదు. అలాగే నగరీకరణ అని చెప్పి మనం కాలనీలని సిమెంట్ రోడ్లని తార్ రోడ్లని అపార్ట్మెంట్స్ కట్టుకుంటే కింద ఫ్లోరింగ్ చేసేసుకోవటం వల్ల నీరు అనేది ఇంకట్లేదు. అటు మైదానాల్లో పాడు చేసుకుని పాలిథిన్ వల్ల పాడు చేశాము. మన నివాస ప్రాంతాల్లో నీరు ఇంకకుండా మట్టి వాసన పిల్లలకు తెలియకుండా మట్టి తెలియకుండా మనం పెంచుతున్నాము. దీనివల్ల భూగర్భ జలాలు రోజు రోజుకి పడిపోతున్నాయి. దాన్ని మన యుద్ధ ప్రాతిపదికన ఎవరింట్లో వాళ్ళు ఈ ఇంకుడు గుంట తయారు చేసుకోవటానికి పూనుకోవాలి. ఇది ఇక్కడ జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఈ శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. స్వచ్ఛందంగా సేవకులు ఉన్నారు. మీ ఇళ్లలో ఈ ఇంకుడు గుంట తయారు చేసుకుందామంటే మేము కొంతమందిని ఈ ఉద్యమంలో భాగంగా వాలంటరీగా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇది ఒక జాతి సమస్య. పని వాళ్ళ కోసం వెతుకోకుండా కృతజ్ఞతాభావంతో నేల తల్లి మనకి ఇప్పటి వరకు మనకి పంటలనిచ్చింది, నీరునిచ్చింది, అప్పుడు ఆమె దాహంతో ఉంది. ఆ దాహాన్ని తీర్చడానికి పని వాళ్ళ మీద ఆధారపడకుండా కృతజ్ఞతాభావంతో మీరు గుంట తీయండి. డబ్బులు లెక్క చూడమాకండి. దీనికి ఎంత ఖర్చు అవుతుందని చాలా మంది అంటున్నారు. ఎంత డబ్బులు ఉన్నా సరే నీరు లేకపోతే ఈ భూమి మీద మనం బతకలేము. అసలు కంపేర్ చేయటమే తప్పు పని. అసలు మనం అది 20,000 అయినా 40,000 అయినా సరే చేయించుకోవటం పని. ఇప్పుడు బ్యాంకుల్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా వాటర్ బ్యాలెన్స్ లేనప్పుడు ఈ డబ్బులు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి అనే దానికి ఇది నీరు తాగేవాళ్ళ బాధ్యత కానీ గవర్నమెంట్ బాధ్యత కాదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు నీరు తాగాలి కాబట్టి మనం ఇది మన బాధ్యత, సామాజిక బాధ్యత. గవర్నమెంట్ సబ్సిడీస్ దని ఆటల కోసం చూడకుండా కృతజ్ఞతా భావంతో ఈ పని మనం అందరం వేగవంతంగా చేసి భవిష్యత్ తరాలకి ఈ సంపదని పదలంగా అందిద్దాం. నా పేరు విజయరామ్. ప్రకృతి వ్యవసాయం కార్యాలయం నంబర్ 0402765437. ఇంకొక నెంబరు 0402763587. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.